नमस्ते महीथर्स प्लानेटलीव की स्वागतम सुस्वागतम मौनमेनी भाषवो मूग मनसा आनी आत्रेय गारन्नारु मौनेन कलहो नास्ति अंटे मौनंगा उंटे कलहं उंडदन्नदि आर्योक्ति मौनमंटे आलोचन आवेदन आक्रोशमु भ्रांति वांच वाक्कु लेकुंडा मनल्नि मनं स्पष्टंगा चूसुकोवडं ఆత్మయందు పరిపూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండడము వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృధాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా హితంగా మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తుంది. అటువంటి మౌనం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మౌనం అనేది దైవ భాష, లిపిలేని విశ్వభాష, ధార్మిక దివ్యత్వానికి ప్రధాన ద్వారం, సనాతన భాషా స్రవంతి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు చేయడమో లేదా వ్రాతల ద్వారా మన భావనలను వ్యక్తపరచడమో నిశ్శబ్దంగా ఆలోచించడమో వాక్కును నిరోధించి మనస్సుతో భాషించడమో కాదు. మౌనం అంటే మనో బుద్ధి చిత్త అహములతో కూడిన అంతఃకరణమనే అంతరింద్రియ విజృంభణను ఆపడం. ఐదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. మాట వెండి మౌనం బంగారమని నానుడి. మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకోవడం కంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు స్వామి వివేకానందుల వారు. మౌనం మూడు రకాలు. మొదటిది వాగ్మౌనం. వాక్కును నిరోధించడమే వాగ్మౌనం. దీనినే మౌన వ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రేలాపనలనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండవది అక్షమౌనం. అంటే కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్ర నిష్టలో ఉండటం. ఈ మౌనం వలన ఇంద్రియ నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడతాయి. మూడవది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌన ధారణలోనూ మనస్సు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దానిని అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్య శక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో పరివర్తన తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారందరూ ఉన్నారు. మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణ మహర్షి అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. మానసిక మౌనావస్థకు చేరుకోవడమే ధ్యానం. ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగ సాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు. రోజు అరగంట పాటు మౌనంగా ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండడం అంటే ఇంట్లో పనులు చేస్తూ, టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్ళు మూసుకుని మాటను, మనస్సును మౌనంలోకి జార్చేస్తే మనస్సు తేలికగా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది. అయితే మౌనం అన్ని సందర్భాలలో సమర్థనీయం కాదు. కీలక సందర్భాలలో నోరు విప్పకపోతే చేయని తప్పుకు సైతం మౌనం అంగీకారం క్రింద పరిగణించే ప్రమాదమూ ఉంది. ఇక ఆచితూచి మాట్లాడడం చేతగానితనం కాదు. తనపై, తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ప్రతిరోజు ఎన్నో రకాల ఆలోచనలు మనలను పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్లు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తి మౌనం. మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
చిరాకు కోపం వేదన వంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సద్దుమణిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యపడుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మౌన సాధన చేసి అందరము మౌనంగా ఎదిగే ప్రయత్నం చేద్దాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.